శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం. సింహాచలం అనే గ్రామంలో విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రంలో విశాఖ పరిసర ప్రాంతాలలో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం. ఈ దేవాలయానికి సంవత్సరానికి 52 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది, అంటే మే నెలలో వస్తుంది. సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా 11వ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతం అనే అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో 4వదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. ఎన్నో విధాల ప్రయత్నించి కూడా కుమారుణ్ణి విష్ణు విముఖుణ్ణి చేయలేకపోతాడు. చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు, కానీ ప్రతిసారి ప్రహ్లాదుణ్ణి విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిపోయిన హిరణ్యకశిపుడు, విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా, చూపించు అని ఆ స్తంభాన్ని పగలగొడతాడు. అప్పుడు విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాడు. తల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తరువాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురారువుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురారువుడి విమానం క్రిందకి ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైష్ణవ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్టు చేయమని ఆకాశవాణి పురారవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురారవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ పాటింపబడుతుంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహం నరుడు, సింహం రూపాలు కలిగిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు. 1087 శాసనంలో సింహగిరి స్వామి నరసింహదేవరగా ప్రఖ్యాతి పొందాడు. స్వామివారి ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనం ఇది. అప్పటి నుండి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయం కనబడుతుంది. 1198 శాసనం సింహాద్రినాథుని స్ఫాటికామలాభ వపువుగా వర్ణింపబడింది. 1266 శాసనం గంగా నరసింహ చక్రవర్తి స్వామి సన్నిధిలో సంకీర్తనం కోసం 100 స్త్రీలను స్వామివారికి సమర్పిస్తున్నట్టు 1268 శాసనం ఈనాటికి వ్యవహారంలో ఉన్న అడవి వరాన్ని పేర్కొంది. అక్షయ తృతీయ నాడు చందన కర్పూరాలు చాదడానికి ఒక నిబంధన చేస్తూ ఆనాడే పాయసము, అప్పాలు మొదలైన పన్యారాల ఆరగింపు కోసం 1293 శాసనం తెలుపుతుంది. 1242 స్వామివారికి మహారాణి అయినటువంటి అనంత లక్ష్మీదేవి అనేక ఆభరణాలు సమర్పించింది. అందులో బంగారు పొగడ పూలమాల, సెంపెంగిమాల ఉన్నాయి. 1350 వీర నరసింహదేవుల రాణి గంగా మహాదేవి దేవుడికి అనేక సమర్పణలు కావిస్తూ కొత్తగా మరొక శాసనం వేయించింది. 1371 సింహాచలం అన్న పేరు సింహికారోగిరి అనే పేరు నుండి వచ్చినట్లు 1371 శాసనం చెబుతుంది. సింహగిరి నరహరిని అహోబల దేవరగా పేర్కొన్నట్లు 1394 శాసనం చెబుతుంది. ఈ దేవాలయము లాంగూల గజపతిచే నిర్మించబడినదని పలు శాసనాలు తెలుపుచున్నాయి. ఈ ఆలయము 12వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు తూర్పు గాంగులు, రెడ్డి రాజులు, నందపురమును పాలించిన శిలావంశీయులు, మత్స్యవంశీయులు, గజపతులు స్వామికి అనేక దానములు కావించారు. 1438 నుంచి 1441 వరకు శ్రీకృష్ణ దేవరాయలు స్వామివారిని సేవించారు.
1438లో కృష్ణదేవరాయలు చిన్నాదేవి తిరుమలదేవి సహితుడై ఇక్కడికి వచ్చి స్వామికి అనేక అలంకారములు అర్పించారు, కైంక్యవరీములను అర్పించారు. అనేక గ్రామాలను 1441లో దారపోశారు. గజపతులు పతనమైన తర్వాత కుతుబ్ షాహీ వంశం వారు లేప్ ప్రదేశంపై దండెత్తి దేవాలయ సంపదను దోచుకున్నారు. 1604లో సర్వప్ప అశ్వరాయుడు స్వామికి నిత్య నైవేద్య రాగభోగములను పునరుద్ధరించి అవి యవిచ్ఛముగా జరగడానికి నరవ అనే గ్రామమును సమర్పించాడు. మిథ్యయుగమున ఈ క్షేత్రము విద్యాకేంద్రమని చాలా శాసనాల వలన తెలుస్తుంది. 1275లో గంగా నరసింహ భోగకాలమున పురాణములను పఠించు బ్రాహ్మణులకు జీతమిచ్చు నిమిత్తము శ్రు ఈ భండారమున 52 మాడలను గంగాదేవి యొసగింది. 1305లో సింహాచలంలో ఉన్న బ్రాహ్మణులకు వేదం చెప్పడానికి జంపు మహాసేనాపతి యుడ్య పెద్దిబట్టును నియమించారు. పురాణ కావ్య నాటక వ్యాకరణ కాండవ తైత్తిరీయ శాఖలను బోధించడానికి బ్రాహ్మణులకు అదే విధముగా నారాయణ సేనాపతి నిబంధనను ఇచ్చారు. విశిష్టాద్వైతమునకు ఆద్యుడైన రామానుజుల వారు శైవ గమన పద్ధతిని వైష్ణవ సాంప్రదాయంలోకి మార్చారని ఇక్కడ పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతుంటారు. 1098 నాటి చోళరాజు కులోత్తంగ చోళుడు వేయించిన శాసనము ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో ఆయన పాత్ర ఉన్నట్లు విషదమవుతుంది. మరికొన్ని శాసనముల ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో 11వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు, 13వ శతాబ్దంలో తూర్పు గంగా సామ్రాజ్యాధిపతి మొదటి నరసింహుడు పాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న దాదాపు 252 శాసనాలు సింహాచలం ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు గజపతి ప్రతాపరుద్రుడిని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని 2 సార్లు అంటే 1516, 1519లో దర్శించుకొని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశారు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించాడు. ఇప్పటికీ ఒక పచ్చలహారం ఆలయంలో ఉంది. 14, 15 శతాబ్దములలో కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని సింహాద్రినాథుని దర్శించి నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయల విజయధ్వజం శిలాశాసనం ఉంది. ఇదే కాక క్షేత్ర పరిసరాలలో 1098 తరువాత చెక్కిన దాదాపు 500 శిలాశాసనాలు ఉన్నాయి. గత 2 శతాబ్దాలుగా విజయనగర రాజుల కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వంశ పారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. సింహాచలం దేవాలయం అన్ని దేవాలయాలు ఉన్నట్లు తూర్పు ముఖముగా కాకుండా పడమర వైపు ముఖం కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యంను ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని అందిస్తుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్పస్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగులించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే పన్ను చెల్లించేవారు. అందుకే దీనిని కప్పపు స్తంభం అంటారు. కాలక్రమేణా అది కప్పస్తంభం అయ్యింది. సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజ సిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధారలు. భక్తులు ఈ ధారాలలో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కళ్యాణం తరువాత ఈ ఘట్టంలో స్నానం ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహస్వామి విగ్రహం ఉంది. సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. అడవివరం గ్రామంలో మెట్లు వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13, 16 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందింది. వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద అడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవ మూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకుని వచ్చి నౌకా విహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది. ఇక్కడ మాధవస్వామి దేవాలయం ఉంది. గిరి ప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు. సంవత్సరం పొడవునా సింహాచలేశునికి ఉత్సవాలు పండుగలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని చైత్రశుద్ధి పాడ్యమ రోజు పెళ్లి కొడుకును చేయడం ముహూర్త పొరాట, చైత్రశుద్ధ దశమ నుండి చైత్ర బహుళ పాడ్యం వరకు కళ్యాణ మహోత్సవాలు, చైత్రశుద్ధ ఏకాదశి నాడు రథోత్సవం, వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి స్వామివారి విగ్రహం మీద చందనాన్ని తీసివేస్తారు. దీనిని చందనోత్తరణం అంటారు.
వైశాఖ శుద్ధ తదియనాడు పగటిపూట నిజరూప దర్శనం, చందనోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తదియనాటి రాత్రి చందన సమర్పణ. ఈ రోజు పగలు స్వామివారి నిజరూప దృష్టి పడడం వలన సింహాచల ప్రాంతమంతా ఎండవేడితో సెగలు భగలగా ఉంటుందంటారు. అక్షయ తదియకి లక్షల జనం వస్తారు. ఆనాడు నరసింహస్వామికి పూసిన గంధం ఒలిచి నిజరూప దర్శనం చూపిస్తారు. అందుకే ఆ రోజు లక్షల భక్తులు వస్తుంటారు. వైశాఖ పూర్ణిమ రోజున స్వామివారికి రెండవ విడత చందన సమర్పణం చేస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజున స్వామివారికి మూడవ విడత చందన సమర్పణం చేస్తారు. అలాగే ఆషాఢ పూర్ణిమ రోజున స్వామివారికి నాలుగవసారి చందన సమర్పణం చేస్తారు. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదర్శన చేసి కొండపైన స్వామివారిని దర్శిస్తారు. దీన్నే గిరి ప్రదక్షిణ అంటారు. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన ఉన్న తొలిపావంచ దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసే రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణం జరిగే బాటలో ఉన్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు. సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ సందర్భంగా ఎన్ఏడి గోపాలపట్నం పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. సింహాచలంలో సాయంత్రం అప్పన్న రథం ప్రారంభం నుంచి ఉదయం వరకు గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు రక్షణ కల్పించి అవసరమైన సహాయం అందేలా సిబ్బందిని నియమిస్తారు. కంచిరపాలెం నుంచి సింహాచలం వరకు 15 పాయింట్లు ఉంటాయి. ప్రతి పాయింట్ వద్ద ఇద్దరు పోలీసు సిబ్బంది పహారా కాస్తారు. అత్యధికంగా స్త్రీలు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నందున భద్రతను ప్రస్తుతం పెంచారు. ఎన్ఏడి గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు 50 మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది పనిచేస్తారు. మరో 2 మొబైల్ బృందాలు ప్రతి క్షణం పహారా తిరుగుతుంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటల వరకు సింహాచలం నుంచి హనుమంతవాక వరకు ఒక బృందం, హనుమంతవాక నుంచి కంచిరపాలెం, మాధవవరం, ఎన్ఏడి మీదుగా గోపాలపట్నం, సింహాచలం వరకు మరొక బృందం ప్రతి క్షణం గస్తీ తిరుగుతుంది. కొందరు భక్తులు సింహాచలం తొలిపావంచ నుంచి బయలుదేరి హనుమంతవాక మీదుగా అప్పుగారు చేరుకుని సముద్ర స్నానాలు చేసి మాధవవరంలోని మాధవస్వామిని చేరడానికి రాత్రి 2:30 బయలుదేరుతారు. వీరు పోర్టు వెనుక నుంచి కైలాసపురం నివాస ప్రాంతాల మీదుగా ఎన్ఏడి చేరుకుంటారు. వీరందరి ప్రత్యేక భద్రత కోసం ఒక పోలీస్ టీం తిరుగుతుంది. రథంతో పాటు ఒక ఇన్ఛార్జ్ అధికారి ఆధ్వర్యంలో పోలీసు భద్రతా దళం ఉంటుంది. ప్రతి నిమిషము అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు ఉంటాయి. 5వ పట్టణ పోలీసులు ప్రత్యేక బృందంగా తిరుగుతారు. భక్తుల సౌకర్యార్థం సింహాచలం దేవస్థానం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. 2-3 కిలోమీటర్లకు ఒక శిబిరం ఏర్పాటు చేసింది. విశ్రాంతి తీసుకోవడానికి, మంచినీరు తీసుకోవడానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఎన్ఏడి కూడలి గోపాలపట్నం పెట్రోల్ బంకు వద్ద సహాయం చేసే శిబిరాలను దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. శ్రావణ పూర్ణిమ నాడు స్వామివారికి చందన మొదలడం చేస్తారు. దీన్నే కరాల చందన సమర్పణ అంటారు. భాద్రపద శుద్ధ దశమి నుండి చతుర్దశి వరకు స్వామివారికి నిత్య నైమిత్తి కాలాలలో తెలిసిగాని తెలియగాని జరిగిన దోష నివారణ కోసం జరిపే ఉత్సవం పవిత్రోత్సవం. అలాగే ఆశ్వయుజ శుద్ధ పౌర్ణిమ నుంచి నవమి వరకు జరిగే వారిని శరన్నవరాత్రులు అంటారు. అశ్వయుజ శుద్ధ దశమి నాడు స్వామివారు కొండ క్రింద పుష్పక వనానికి వచ్చి జమ్మివేట సాగిస్తారు. దీనినే విజయదశమి సమీపూజ అంటారు. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల ముందు 10 రోజుల తరువాత రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. రాపత్తులో స్వామి రోజుకో అలంకరణలో కనిపిస్తారు. ధనుర్మాసం చివరి భోగి నాడు జరుగుతుంది. దీన్నే గోదా కళ్యాణం అంటారు. మకర సంక్రాంతి వెళ్లిన మరునాడు కనుమి రోజున స్వామివారు కొండ క్రింద పుష్పక వనంలోని జలాశయంలో మొసలు భారీ నుండి గజేంద్రుణ్ణి రక్షిస్తారు. దీన్నే మకరవేట అంటారు. పుష్యబహుళ అమావాస్య నాడు కొండ కింద వరాహ పుష్కరంలో స్వామివారు తెప్ప తిరునాళ్లు జరుపుకుంటారు. దీన్నే తెప్పోత్సవం అంటారు. ఫాల్గుణ పూర్ణిమ రోజు కొండ క్రింద ఉద్యానవనములు స్వామివారు రంగేలీ జరుపుకుంటారు. తన అక్క పైడి తల్లి అమ్మని పిల్లని అడగడానికి వెళ్తారు. దీన్నే డోలోత్సవం అంటారు. సౌరమాన వృషభ మాసములో వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నరసింహ జయంతి జరుపుతారు. ఇక్కడ అన్య పూజ టిక్కెట్లు ఆలయంలోని కప్పస్తంభం వద్ద ఇస్తారు. 100 రూపాయల దర్శనం టిక్కెట్లను గాలిగోపురం వద్ద ప్రత్యేక కౌంటర్లో ఇస్తారు. 10 రూపాయల టిక్కెట్లు క్యూలైన్ల మధ్యలోనే ఇస్తారు. లడ్డు 15 రూపాయలు, పులిహోర 10 రూపాయలు, చక్కెర పొంగలి 10 రూపాయలు, రవ్వ లడ్డు 15 రూపాయలు.
స్వామివారి నిత్య కళ్యాణం టికెట్ ధర 1,000 రూపాయలు. రోజు జరిగే ఈ సేవలో స్వామివారి పట్టుశేష వస్త్రం, చీర, రవికే, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, 6 గురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. స్వర్ణ పుష్పార్చన టికెట్ ధర 1,116 రూపాయలు. ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువ, రవికే, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు. సహస్రమార్చనకి 200 రూపాయలు, అష్టోత్తర శతనామార్చన 100 రూపాయలు, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన 50 రూపాయలు, గరుడు సేవ 300 రూపాయలు, కప్పస్తంభ ఆలింగనం 25 రూపాయలు, లక్ష్మీనారాయణ వ్రతం 50 రూపాయలు, గోపూజ 50 రూపాయలు, గో సంరక్షణ పథకం విరాళం 1,116 రూపాయలు, పశువు కట్టు 15 రూపాయలు, అన్నప్రాసన అక్షరాభ్యాసం 50 రూపాయలు, ద్విచక్ర వాహన పూజ 100 రూపాయలు, కారు పూజ 200 రూపాయలు, కేశఖండన 10 రూపాయలు. ఈ దేవాలయంలో దర్శన వేళలు ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు, తర్వాత గంట వరకు మూసివేసి 3:30 నుండి సాయంత్రం 7 వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 7:30 నుండి రాత్రి 9 వరకు దర్శనం లభిస్తుంది. ఉదయం 6:30 నుంచి 11:30 వరకు సర్వదర్శనం, 11:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 వరకు సర్వదర్శనం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పవలింపు సేవ, దర్శనాలు ఉండవు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం, రాత్రి 7 నుంచి 8:30 వరకు ఆరాధన. ఈ సమయంలో దర్శనాలు ఉండవు. రాత్రి 8:30 నుండి 9 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 9 గంటల నుంచి పవలింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు. మరలా ఉదయం 6:30 యథావిధిగా దర్శనాలు లభిస్తాయి. గాలిగోపురం నుంచి అంతరాలయంలోకి వెళ్లడానికి 100 రూపాయల టికెట్, అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేయడానికి 100 రూపాయలు అష్టోత్తరం టికెట్గా నిర్ణయించారు. సాధారణ క్యూ లైన్ నుంచి ఆలయంలోకి ప్రవేశానికి 20 రూపాయల టికెట్ ఉంటుంది. ఇక్కడ వసతి కొరకు APTDC, చందన టూరిస్ట్ రెస్ట్ హౌస్, దేవాలయ సత్రములు, తిరుమల దేవస్థాన సత్రములు ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవడానికి విశాఖపట్నం వరకు బస్సు, రైలు, విమాన మార్గాలలో రావచ్చు. అక్కడ నుండి సింహాచలం కొండ క్రిందకి సుమారు 15 కిలోమీటర్ల లోపు దూరం ఉంటుంది. అక్కడికి సిటీ బస్సు, ఆటో, ట్యాక్సీలలో చేరుకోవచ్చు. సింహాచలం కొండ క్రింద నుండి పైకి వెళ్ళడానికి సుమారు 1000 మెట్ల వరకు ఉంటాయి. అలాగే దేవస్థానం వారి ఘాట్ రోడ్డు మీదుగా కానీ దేవస్థానం బస్సులో కానీ ట్యాక్సీలో కానీ చేరుకోవచ్చు. సింహాచలం నరసింహస్వామి కాకుండా ఆండాల సన్నిధి, సింహవల్లి తాయారు సన్నిధి, లక్ష్మీనారాయణ సన్నిధి, త్రిపురాంతకార స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, శ్రీ సీతారామస్వామి ఆలయం, గంగాధర సన్నిధి కూడా ఉన్నాయి. అడవవరం గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో భైరవస్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండ మెట్లు మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విద్యాస్తూపం, సింహాచలానికి 8 కిలోమీటర్ల దూరంలో శ్రీ మాధవస్వామి, వేణుగోపాలస్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్రెండ్స్, మీరు గనక మన జిల్లాకు చెందినవారైతే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేసి మన జిల్లా గురించి అందరికీ తెలిసేలా చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.